యా లాస్ట్లీ సార్ కవిత ఒకవేళ అరెస్ట్ అయితే కాన్సిక్వెన్సెస్ ఏం ఉంటాయి సార్ చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ మీకు రాజకీయ పరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మీకు చెప్తున్నాను మీరు అది చూడాలి వచ్చేటట్టు చూడాలి దీన్ని ఏంటంటే మొన్న 33% రిజర్వేషన్ అప్పుడు 18 పార్టీని పిలిస్తే 9వ 10వ వచ్చినాయి మిగతా పార్టీస్ రాలేదు మరీ ముఖ్యంగా రాని వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ రాలేదు ఉత్తరప్రదేశ్ సైకిల్ పార్టీ వాళ్ళు వాళ్ళు రాలేదు బీహార్ నుంచి రాలేదు వాళ్ళు రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా కేవలం 33% మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని కాదు అక్కడ రాజకీయంగా ఆ పార్టీని ఆ పార్టీ ఎవరితోటైతే ఒక అవగాహన చేసుకుందో రాజకీయ అవగాహన ఆ పార్టీని దెబ్బగొట్టాలని వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా మనీష్ సిసోడియా జైలుకు పోవాలనే ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా యాప్ ప్రభుత్వం పడిపోవాలని ఉంది యాప్ ప్రభుత్వం మీద ఎంతో కచ్చకట్టున్నారు అన్ని ప్రభుత్వాలు కారణం ఏంటంటే యాప్ వసూలు ఇంత అయ్యి అటు ఢిల్లీలో పోయింది పంజాబ్లో పోయింది గోవాలో ప్రయత్నం చేశారు ప్రస్తుతం కొన్ని పార్టీలు ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక పార్టీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టింది మరి ఆ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతున్నారు సో విస్తరించుకోవాలని పైకి ఎదగాలని జాతీయ పార్టీలు కావాలని చాలామంది ఆలోచిస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ పోరాటం జరుగుతుంది ఈ పోరాటానికి వ్యతిరేకంగా మూడు వింగ్స్ కాకుండా రెండు రకాలైనటువంటి అంటే టూ పార్టీ సిస్టమ్ రావాలనేది కొంతమంది కోరుకుంటున్నారు ఆ పోరాటంలో రాజకీయంగా ఈ మచ్చ గనక పడితే కవిత గారు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది నోటీసులు ఇచ్చి పిలిపించి చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆ పార్టీకి డబ్బు వెళ్ళింది నాట్ మనీష్ సిసోడియా జోబులోకి వెళ్ళలేదు ఆ పార్టీ ఆ డబ్బు తీసుకుపోయి అలిగేషన్ చెప్తున్నా నేను పంజాబ్లో గెలిచింది కాబట్టి రాజకీయంగా ఇటువంటి ఒక పరస్పర అవగాహనని ఏ విధంగా లబ్ధి పొందడానికి తీసుకొచ్చారో అది బయటకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టిస్తుంది రెండు లేడీ కాబట్టి అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ కూడా ఇస్తారు ఇచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ బెయిల్ ఇచ్చింది మాత్రాన ఈ కేసు ఎక్కడికి పోదు ఈ మచ్చ ఎక్కడికి పోదు ఎక్కడ పోయి ఎవరు ఎన్ని నిలబడ్డా కానీ ఖచ్చితంగా ఆ మచ్చ దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది అది రాజకీయమైనటువంటి ప్రకంపనలు ఇక లీగల్ ప్రకంపనలు ఎలా ఉంటాయంటే ఈ పర్టికులర్ వ్యక్తి కనుక అరెస్ట్ అయితే ఎవరైనా కొంతమంది వెనకుండి నడిపిస్తారు భోగవతాన్ని అంటుంటారు మా మన పల్లెటూళ్ళు ఈ భోగవతం అంతా వెనకుండి పలానా నడిపించాడని అట్లా నడిపించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా దెబ్బేస్తుంది ఈ సిస్టమ్ మీ భోగవతాలు వెనకండి మీరు నడిపాడు కాబట్టి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి చేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా నిలబడిపోద్ది ఇది చిన్న విషయం కాదండి ఎక్కడ కూడా రికార్డెడ్గా ఈ రోజుకి ఈ పేరు వాంగ్మూలాల్లో వాళ్ళు వీళ్ళు చెప్తుండొచ్చు కానీ ఈమె ఇన్వాల్వ్మెంట్ ఒక హోటల్ అటెండ్ అయ్యేంత మాత్రమే అరెస్ట్ చేయడానికి లేదు కానీ అరెస్ట్ చేస్తున్నారంటే పరిశోధన చేసి సిస్టమ్స్ ద్వారా అంటే సాంకేతికంగా వచ్చినట్టు విజ్ఞానాన్ని వాడుకొని ఈ దేశంలో ఇంత చక్కగా పరిశోధన చేసి పట్టుకోవటం అంటే అది చిన్న విషయం కాదు చాలామంది భయపడతారు నేరాలు తగ్గిపోతాయి ఇది లీగల్ సిస్టమ్ ద్వారా వచ్చే ప్రకంపనలు ఆర్థిక ప్రకంపనలు చెప్తున్నాను ఆర్థిక ప్రకంపనలు ఏంటంటే మద్యం దందాకి కొంతమంది డబ్బు తీసుకుపోయి ఇస్తున్నారంటే ముందుగానే కారణం ఏంటి మనకు మళ్ళీ ప్రతిఫలం ఎక్కువ ముంటుతుంది తొందరగా మనం డబ్బు సంపాదించవచ్చు ఈజీగా సంపాదించవచ్చు పోలీసు వాళ్ళ వాళ్ళు ఏం చేయలేలే రాజకీయ నాయకుల వాళ్ళ డబ్బులు ఇస్తే అయిపోద్ది అని చలామణి అవుతున్నారు పర్టికులర్ రియల్ ఎస్టేట్ రంగానికి ఆర్థిక మూలాలుగా రాజకీయ నాయకులు ఉండి డబ్బు ఉన్నవాళ్ళల్లా రాజకీయంలోకి వచ్చి పాపం కొంతమంది పెద్దవాళ్ళు మంచివాళ్ళు చక్కటి వాళ్ళు రాజకీయంలోకి వచ్చి పోలీసు అధికారులు లేకపోతే కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఇప్పుడు రాజకీయం నుంచి దూరం అయిపోతున్నారు మళ్ళీ అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది నిజమైనటువంటి నాయకులు ప్రజల కోసం
ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగం ఏదైతే ఆబ్జెక్ట్స్ ప్రియంబుల్ లో రాసుకున్నాం మనం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రజలు ఈ రాజ్యాంగం రాసుకున్నారు చాలా మంది అంటారు ఆయన రాశారు ఈయన రాశారు ఈయనది రాజ్యాంగం ఇది ప్రజల రాజ్యాంగం వాళ్ళది వీళ్ళది కాదు ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఈ రాజ్యాంగం రాసుకున్నారు వాళ్ళందరూ కూడా కూడుగుడ్డ బట్ట ప్రతి వాళ్ళకి దొరికే రోజు రాబోతుంది కాబట్టి అందరం ఆహ్వానిద్దాం తప్పు లేకపోతే వాళ్ళందరూ బయటికి రావాల్సిందే కవిత గారి యొక్క రోల్ లేకపోతే తప్పకుండా బయటికి రావాల్సిందే రోల్ ఉంటే మటుకు శిక్ష పడాల్సిందే శిక్ష పడితే గనక చాలా మందికి ఇది ఒక ఒక లెసన్ అవుద్ది అదేంటి కాబట్టి ఆర్థికంగా కొన్ని ప్రకంపనలు వస్తాయి రాజకీయంగా కొన్ని ప్రకంపనలు వస్తాయి జుడిషియల్గా కొన్ని ప్రకంపనలు వస్తాయి ఇవన్నీ వచ్చినందువల్ల మానసికంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ టీవీ ద్వారా చూసేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచిస్తారు ఆలోచించి ఏది తప్పు కాదని చెప్పి ఆలోచించి ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది yes sir thank you so much నమస్కారం